నమస్కారం రేడియో సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజయ్ ముందుగా హెడ్లైన్స్ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం కేంద్రం విధానాలపై ఆందోళన కార్యక్రమాలు ఉద్రతం చేస్తామన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత టి శ్రీనివాస్ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలికొన్న పందెం కోడి కోడికి కత్తి అమర్చుతుండగా పొట్టలో గుచ్చుకొని మృతి కోడిపై కేసు నమోదు చేసిన జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసులు वाड़ी वेडिगा मंचिर्याल मुनिसिपल पालक वर्गम समावेशम अविनीतिपै अधिकारनु निलदीसिन कांग्रेस कौन्सिलर्लु अधिकार पार्टी कांग्रेस कौन्सिलर्ल मध्य वाग्विवादम तलसेमिया व्याधितो बाधपड़ुतुन्न व्यक्तिकि वैद्य सदुपायम साक्ष्यम सेवा संस्थ अध्यक्षुडु डाक्टर वेद प्रकाश सहकारम संतोषं व्यक्तं चेसिन बाधित कुटुंब सभ्युलु मंचिर्याल जिल्ला हाजीपुर मंडलम गुडिपेटलोनी महात्मा ज्योति बापुले बीसी संक्षेम गुरुकुल पाठशालनु कांग्रेस पार्टी नायकुलु संदर्शिंचारु संदर्भंगा पाठशालालो नेलकोन्न समस्यलनु विद्यार्थुलु उपाध्यायुलनु अडिगि तेलुसुकोनि परिशीलिंचारु अनंतरं मंडल कांग्रेस पार्टी अध्यक्षुडु तोट रवि मात्लाडुतू बीसी गुरुकुल पाठशाल समस्यलकु निलयंगा मारिंदनि पाठशालालो विद्यार्थुलकु हास्टल विद्याबोधन ओके गदिलो निर्वहिस्तुंडडंतो विद्यार्थुलु तीव्र इब्बंदुलकु गुरवुतुन्नारनि तेलिपारु 480 మంది విద్యార్థులకు సరిపడా గదులు టాయిలెట్లు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు విద్యార్థుల బలిదానాలపై ఏర్పడిన తెలంగాణలో పాలన సాగిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు వెంటనే పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు పూర్ మండలంలోని గుడిపేట గ్రామ పంచాయతీలో మహాత్మా జ్యోతి బాపులే बालूरा रेसीडेंसी स्कूल दाख संबंधी इकड़ना स्कूल समस्या इकड़ स्थाक नायक प्रजू विद्यार्थुक तलद प्रेम सागर राव सार दृष्टि की तस्कराव जी वार आदेश इकड़की आकस्मिक तनखी चेयर राव जी इकड़कोचन तरह वीलू समस्या चूस्ते ये राष्ट्रम विद्यार्थु आत्म बलिदान रक्तपूट तो ऐरपड़द अला विद्यार्थुन इलांट दुर्भरम स्थित विद्याभ्यास परस्थित ऐरपड़ी वार्की सर वसत ఒకే గదిలో చదువుకుంటూ అదే గదిలో పడుకోవడం అంతే కాకుండా వాళ్ళకి భోజనశాల లేదు వారికి సరిపోయిన టాయిలెట్లు లేవు 480 మందికి 9 టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి రూములు తక్కువగా ఉన్నాయి వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో విద్యను కొనసాగిస్తున్నారు ఇలాంటి పరిస్థితిని మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే దృష్టి గారికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళినా కూడా ఎన్నిసార్లు ఇల్లినా కూడా పట్టించుకోవడం లేదు వారు తప్పకుండా వారు ఇకనైనా కళ్ళు తెరిచి ఈ విద్యార్థులు మంచిగా విద్యాభ్యాసం చేసుకోవడం కోసం అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకు మెరుగైన విద్యను అందించాల్సినదిగా కోరుచున్నాం లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రేమ్ సాగర్ గారి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో దీని కోసం పోరాటం చేయడం జరుగుతుంది ఇంకా మున్ముందు కూడా మా స్థానిక నాయకులు ఇక్కడ లేకపోవడం వల్ల ఈ రోజు కొంచెం అందరం రాలేకపోయాం మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ వచ్చి దీని శుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధిత విద్యాశాఖ అధికారికి కలెక్టర్ గారికి రిఫరెండం ఇవ్వడం జరుగుతుంది నస్పర్ మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న సింగరేణి కార్మికులకు హెచ్ఆర్ఏ చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సిపిఐ సీనియర్ నాయకుడు కోనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ఎదుట ఏఐటీసీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి దీక్షలను ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో టీబీజీ కేసు యూనియన్ విఫలమైందని ఆరోపించారు నూతనంగా ఏర్పడిన నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న కార్మికులకు 10% ఇంటి అద్దె చెల్లించాలని తాము ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ టీబీజీ కేస్ నాయకుల ఒత్తిడికి యాజమాన్యం తాలూకు పట్టించుకోవడం లేదన్నారు హెచ్ఆర్ఏ ఇప్పించేంత వరకు తమ యూనియన్ పోరాడుతుందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైద కేంద్ర కార్యదర్శి ముస్కే సమ్మయ్య కుమరయ్య కోట కిషన్ రావు నర్సింగరావు భీమరాజు లింగమూర్తి సారయ్య తోట రమేష్ దాడి రాజయ్య పరశురం కామెరవేను మల్లేష్ రమేష్ మొగిలి శ్రీనివాస్ శంకర్ అనంతరెడ్డి రాజలింగు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ పరిధిలో ఉండే వాళ్ళకి 10% హెచ్ఆర్ఏ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధమైనటువంటి ఆ ఒప్పందాన్ని అమలు చేయవలసిన బాధ్యతని ఇటు యాజమాన్యం విస్మరించింది ప్రభుత్వం పట్టించుకోదు గెలిచిన సంఘం అసలే పట్టించుకోదు ఆ దశలో మన ఏఐటీసీ సీతారామ గారి ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన తర్వాత సింగరేణి యాజమాన్యం అంగీకరించడం జరిగింది అంగీకరించిన దాన్ని కూడా తిరిగి ఇవ్వడానికి మరలా ఇస్తే మా యూనియన్ ప్రత్యక్ష డిపెండెంట్ అని గెలిచినటువంటి సంఘం వాళ్ళు కార్మికులకు ఏ పద్ధతిలో అయినా మేలు చేయాల్సిన వాళ్ళు మేలు జరగకుండా దాన్ని అడ్డుకోవడం జరిగింది టీపీజీకి సంఘం వాళ్ళు అందువలన ఆ 10% ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఇవాళకి 11వ రోజు మన
ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో రిలే నిరాదీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలు ఇంకొన్ని రోజులు జరుగుతాయి. ఇప్పుడు మేము ఆయన కలుస్తాం, చంద్రశేఖర్ గారు డైరెక్ట్ పాని కలిసిన తర్వాత వాళ్ళు ఇస్తారా చేస్తారా, ఎప్పుడు ఇస్తే ఏ తారీఖుకి ఇస్తారు. ఎందుకంటే నెలకి ఒక్కొక్క కార్మికుడికి 1000 నుంచి 2000 నష్టం జరుగుతూ ఉంది. ఏ పద్ధతిలో చేస్తారు మీరు తెలుసుకుంటాం. ఇవాళ మా వైపు కార్మికులు చూస్తున్నారు. కార్మికులు అంటే మా ఏఐటీసీ బిడ్డలు, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ బిడ్డలు. వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం. ఆ విధంగా పోరాటం చేస్తాం. వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ ప్రకారం మున్సిపల్ పరిధిలో పనిచేసే సింగరేణి కార్మికులకి 10% ఇంటికి ఇవ్వాలని అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా 2018 ఆగస్టు నెలలో నస్పూర్ పంచాయతీ మున్సిపాలిటీ అయినా 2.5 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కూడా కార్మికులకి గ్రామ పంచాయతీ లాగానే 2% మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇంటికి రాయి. దీనివల్ల ప్రతి కార్మికుడు నెలకి 1000 నుంచి 2000 రూపాయల వరకు కూడా నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి దీనిపైన గత 11 రోజులుగా ఇక్కడ నిరాదీక్షలు చేస్తూ ఉన్నాం. గతంలో 12 రోజులు నిరాదీక్ష చేశాం. ఇవాళ సింగరేణి యాజమాన్యం కానీ దీని మీద స్పందించకపోతే ఆ మన నిరాదీక్ష చేసేనా సరే కార్మికులకు ఇంటికి రాయి 10% వచ్చేదాకా పోరాటం చేస్తామని చెప్పేసి మేము ఏఐటీసీకి హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 23న మంచిర్యాల జిల్లా కేంద్రంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి లాల్ కుమార్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని మార్క్స్ భవన్లో న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఏ లాల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి టి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పారిశ్రామిక వ్యవసాయ రంగాలను కొద్ది మంది కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుందని ఆయన అన్నారు. మార్చి 24న తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ నాయకులు చాంద్ పాషా, తోకల తిరుపతి, జ్యోతి, మంగ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా అమలు చేయలేదు. అమలు చేయకపోగా ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మేస్తూ ఉంది, సహజ సంపదలను అమ్మేస్తూ ఉంది. కార్పొరేట్ అనుకూల శక్తులకు వాళ్ళ ప్రయోజనాలు కాపాడటానికి కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి 29 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్మిక వర్గానికి సంఘాక్కు లేకుండా చేయబోతూ ఉంది. అదేవిధంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగానికి ఈనాటి కూడా సమగ్రమైనటువంటి ఒక చట్టం లేదు. అదేవిధంగా పెట్రోలు, డీజిల్ ధరలు 100 రూపాయలు చేరుకోబోతున్నాయి. ఈ పెట్రోల్, డీజిల్ వాహనాలకు సంబంధించినటువంటిదే కాదు, రవాణా సంబంధించినటువంటిదే కాదు, మొత్తం సామాన్య ప్రజలు తినేటువంటి నిత్యావసర వస్తువుల సరుకులు మొత్తం కూడా భారీ ఎత్తున పెరిగినటువంటి ఒక పరిస్థితి ఉంది. కరోనా కాలంలో ప్రజలకి ఏం ప్యాకేజీ ఇవ్వలేదు, కార్పొరేట్లకు ప్యాకేజీ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా మొత్తం కూడా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు 3 ఎకరాలు ఇస్తున్నటువంటిది కానీ పేద ప్రజలకు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ లేకపోతే స్థలానికి 5 లక్షలు ఉంటే 5 లక్షలు ఇస్తానన్నటువంటి హామీ కానీ ఇవేవి కూడా అమలు చేయలేదు ఈ కాలంలో. పందెమాడి కోడి ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. అదేంటి, పందెమాడే కోడి ఎదురుగా పోటీకి వచ్చే కోడిని చంపాలి కదా అని అనుకుంటున్నారా? కోడి పందాలు ఆడేందుకు కోడికి కత్తి అమర్చుతుండగా ప్రమాదవశాత్తు ఆ కత్తి అతనికి గుచ్చుకొని చనిపోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కోడి యజమాని తనుగుల సతీష్ ప్రాణాలను తీసింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కొల్లపల్లి మండలం లొద్దునూరు గ్రామంలో కోడి పందాల ఆట జోరుగా జరుగుతుంది. 3 రోజుల క్రితం వెలగటూరు మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తనుగుల సతీష్ అనే వ్యక్తి కోడిపందెం ఆట కోసం లొద్దునూరు గ్రామానికి వెళ్ళాడు. పందెంలో పాల్గొనే ముందు తాను తీసుకెళ్లిన కోడికి కత్తిని అమరుస్తున్న క్రమంలో ఆ కత్తి బలంగా అతని పొట్టలో గుచ్చుకుంది. కోడికి అమరుస్తున్న కత్తి చాలా పదునైంది కావడంతో ఆయన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గొల్లపల్లి పోలీసులు సత్తయ్య చావుకు కారణమైన కోడిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. సమయానికి పోలీసులు కోడికి దానా పెడుతూ బాగోగులు దగ్గరుండి చూసుకుంటున్నారు. కోడి కూతతో పోలీస్ స్టేషన్ మారుమోగుతుంది. ఈ కోడిని నేడు రేపు పోలీసులు కోర్టులో హాజరుపరచుతుండగా
అప్పటి వరకు కోడిని జాగృతగా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. ఏది ఏమైనా కోడిపందం ఆడడానికి తాను తీసుకెళ్లిన పెంపుడు కోడి చేతుల సత్తయ్య మరణించడంపై సర్వత్రా చర్చ జరుగుతుండగా ఆయన ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. తాము కొనుగోలు చేసిన భూమిని తమకు కాకుండా చేస్తున్నారని అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు రాచల సురేష్ కోరారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని సర్వే నెంబర్ 702/1/2 లోని 56 గుంటల భూమిని 16 మంది నివాసం కొరకు దాసరి కమలబాయ్ వద్ద 2006 లో కొనుగోలు చేసి పట్టా చేసుకున్నారు. 1974 నుండి దాసరి కమలబాయ్ నివాసం ఉన్నారని తెలిపారు. 2014 లో తమ స్థలంలో ఇండ్ల నిర్మాణం చేస్తుండగా రెవెన్యూ సిబ్బంది ఆపడంతో హైకోర్టులో పిటిషన్ వేశామని బాధితుడు రాచల సురేష్ పేర్కొన్నారు. 2016 లో తమ స్థలంలో ఇండ్ల నిర్మాణం చేసుకోవచ్చని ఇంటీరియం ఆర్డర్ వచ్చిందని మళ్ళీ అడ్డుకోవడంతో కోర్ట్ ఆఫ్ కంటెంట్ వచ్చిందని తెలిపారు. 2 నెలల క్రితం స్థానిక నాయకులు తమ పట్టభూమిలో ట్రాక్టర్తో చదును చేస్తుండగా అడ్డుకొని ఎందుకు తమ భూమిని చదును చేస్తున్నారని నిలదీయడంతో ఎంసీవీఆర్ఓ ఈ భూమిని గ్రామ పంచాయతీ పార్టీకు కేటాయించామని తెలిపారు. తాండూర్ నాయబ్ తహసీల్దార్ వివరణ కొరగా తాము ఎవరికి భూమి కేటాయించలేదని అన్నారు. సర్వే నెంబర్ 10 లో 30 గుంటల భూమిని పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించగా కొందరు స్థానిక నాయకులు కుట్ర పన్ని అక్రమంగా 702 సర్వే నెంబర్లో పల్లె ప్రకృతి వనం బోర్డు ఏర్పాటు చేశారని బాధ్యులు వాపోయారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ స్పందించి తమ భూమి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మండలం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం తాండ్రు శివారులోని 702 సర్వే నెంబర్ గల భూమిలో మేము 2006 లో 15-16 మందిని కలిసి కొనుగోలు చేసినాము. పట్టా ల్యాండ్ కొనుగోలు చేసినాము. అయితే 2014 వరకు మేము ఎవరూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ఎవరూ ముట్టుకోలేదు జాగను. అట్లే ఉన్నది, మేము పెన్షన్ చేసుకొని ఉన్నది. ఒక 2014లో మాకు మళ్ళీ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామంటే మాకు అది తాండ్రు కంపెనీ నుంచి మాకు పర్మిషన్ ఉంది. ఆల్రెడీ ఈ రైల్వే కాంపోజిషన్ ఉంది. R&Bలో కూడా 20 గుంటల జాగా పోయింది, R&Bలో పోయింది, ఇటు రైల్వేలో పోయింది. అయినా మా కాంపోజిషన్ కూడా ఇప్పటివరకు ఇవ్వట్లేదు. మేము ఎన్నిసార్లు రైల్వే కాంపోజిషన్ రాలేదు మాకు. ప్లస్ మేము కొన్నప్పుడు మాకు MRO ప్రొసీడింగ్ ఇచ్చారు, ఆల్రెడీ MC పంచనామా కాపిచ్చారు. ఈ మొత్తం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు ఆఫీసర్లు తిరిగినా కానీ మేము ఇది మీ జాగా అంటారు. గవర్నమెంట్ లేని మరి గవర్నమెంట్ లేనప్పుడు మా జాగా మాకు చూపాలి కదా. మేము ఆల్రెడీ MCకి ఫీజు కూడా కట్టాము, ఇప్పటివరకు ఫీ కొలవట్లేదు, కొలిపియట్లేదు. మమ్మల్ని దౌర్జన్యం, మేము ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కూడా కొట్టిండ్రు, దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. ఇక్కడకు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా మా ప్రైవేట్ ల్యాండ్ ఇది తాండ్రు గ్రామ పంచాయతీ. ఎప్పటి నుంచో అందులో ఒక ఇల్లు ఉన్నది, తాండ్రు 30 సంవత్సరాలు తాండ్రు గ్రామ పంచాయతీ టెక్స్ కడుతుంది. ఇప్పటికి కూడా ఇది తాండ్రు శివాలయం ఉన్నది. అయినా కానీ కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో, రాజకీయ నాయకుల ప్రోత్బలంతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. దీని మీద సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు స్పందించి మాకు తగిన న్యాయం చేయగలని మనవి. ఈ వీడియో ఇన్న వాళ్ళు కూడా మొత్తం 56 గుంటా జో ల్యాండ్ హే తంగళపల్లికి అందర్ హే ఈ తాండ్రు శివారి మేతా ఈ తాండ్రు 702 సర్వే నంబర్ హే ఇస్కే అందర్ వాంటెడ్లీ జో పాలిటిక్స్ ఛోటే ఛోటో పాలిటిక్స్ లీడర్ హే ఇస్కో నిచోబర్ కర్కే జో హే కబ్జా కర్నే కా ప్రయత్న కర్ రే హమ్ కేసీఆర్ ఔర్ కేటీఆర్ హమారే తెలంగాణకి గవర్నమెంట్ కో హమ్ ప్రార్థన కర్నా చాతే హే కి యే జిస్కా జగా హే ఉస్కో దేనే కే లియే ప్రయత్న కరో హమ్ ఆప్సే ధన్యవాద్ హే క్యోంకి सोने का तेलंगाना बोले, सोने का तेलंगाना जाके लोहे का तेलंगाना करने का प्रयत्न मत करो. यहाँ के गोर गरीब लोग जीने के लिए प्रयत्न कर रहे. हम आपसे विनंती है, ये हमारे जो है हैंडीकैप्ट का आदमी इसके ऊपर बहुत दौर्जन हो रहा. మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ రాజయ్య అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మున్సిపాలిటీలో ఇద్దరు అధికారుల అవినీతి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రస్తావించారు. దీనిపై పాలకపక్షం సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులకు కమిషనర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కౌన్సిల్లో చర్చించడం సరికాదని చైర్మన్ సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ అధికారులు చేసే తప్పులతో వార్డుల్లో ప్రజలు కౌన్సిలర్లను ప్రశ్నిస్తున్నారన్నారు. అధికారులు కమిషన్లు దండుకునేందుకు మున్సిపల్ అభివృద్ధి పనుల ఎజెండా రూపొందితే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. అధికారుల అవినీతి వ్యవహారంతో మున్సిపల్ కౌన్సిల్కు అభద్రత వస్తుందని, ఇలాంటి పనులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, కౌన్సిలర్ జి స్వరూపరాణి, మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇబ్బంది ఫీల్ అయితే గౌరవ అధికార
కౌన్సిల్ పార్టీ కౌన్సిలర్ గాని ప్రతిపక్ష కౌన్సిలర్స్ గాని గౌరవ సభ్యులందరూ ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక కౌన్సిల్ నడిచే విధంగా ప్రయత్నం చేయాలి. మా మేర్మన్ ఏమన్నా స్పీడ్ తొందరపాటు ఉంటే నేను దానికి విచారిస్తున్నా. సేమ్ టైం గౌరవ కౌన్సిలర్స్ అపోజిషన్ వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకి ఇచ్చి పెట్టుకున్నా. ఇక్కడ లేని వ్యక్తుల గురించి మనం మాట్లాడి ఉంటే ఏదైనా మిస్టేక్ అయిందని కాబట్టి దయచేసి భావోద్వేగాలకు ఎవరు పోవద్దు. ఎందుకంటే మనకు మంచిర్యాల పట్టణం ఇవాళ ఒక మంచి పట్టణంగా పేరు పొందినటువంటి పట్టణం. ఇవాళ ఆ సంస్కృతి లోపల గతం నుంచి ఏ విధంగా అయితే ఉందో దానికంటే బెటర్ కౌన్సిల్ ఈసారి వచ్చింది అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మంచి చైర్మన్ గారు వచ్చారు, మంచి కౌన్సిల్ వచ్చింది అనేటువంటి ఆ పేరుంది. కాబట్టి దయచేసి మీరందరూ మీకు సంబంధించిన సమస్యలు 100% మీరు తప్పకుండా చెప్పొచ్చు. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, సభలోనే కాక ప్రశ్న చేయడం జరిగింది. అది పత్రికలలో కానివ్వండి, ఇంకా ఇతరత్ర దాంట్లో కూడా ఈ విధమైనటువంటి వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా దీని కేవలం మెయింటెనెన్స్ వరకే మొత్తం ఎజెండా తయారైంది. మెయింటెనెన్స్ అవసరం మనకు అవసరం, ఎందుకంటే మనకు ఈ బడ్జెట్ లోపల డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా కేవలం కమిషన్ల కొరకే మనం ఎజెండా ప్రిపేర్ చేసినట్టు కనబడుతుంది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే దాదాపు నేను అనుకుంటే ఇక్కడ ఒక 40-50 లక్షల వస్తుంది. ఇవాళ మధ్యాహ్నం పట్టణంలో మీరు చూస్తున్నారు పేపర్లో వైరల్ అవుతున్నది. ఎజెండా తీసుకొచ్చినా దాని కొరకు కదా వైరల్ అయిన దానికి దీనికి సంబంధం లేదు. అదే దాన్ని ఎందుకంటున్నాంటే ఇటువంటి వర్క్లు పెట్టి ఆఫీస్ స్టాఫ్ కేవలం కమిషన్ల కొరకే కొట్లాడుకొని అది టాపికే చెప్పే సార్, ఇది అవసరమైన సబ్జెక్ట్. అంటే ఇటువంటి విషయాలు మనం మాట్లాడద్దు అని అంటే మేము అది వేరే విషయం. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం అంటే అసలు విషయాన్ని పక్కన పెట్టి అసలేం లేదు తర్వాత అది ఇప్పుడు దానికి మనం కూడా అట్లే అన్నారు. ఈ టాపిక్ దానితో సంబంధం ఉంది కాబట్టి నేను దీని గురించి మాట్లాడదాం అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఇది కేవలం ఆఫీసర్లు వాళ్లకు కమిషన్ కొరకు మాత్రమే ఇటువంటి ఎజెండాలను తయారు చేసి మరి వాడు కమిషన్ తినుకుంటూ మరి వైరల్ అయ్యి ఇవాళ కౌన్సిలర్లు మేము వార్డుల లోపల తిరగలేకపోతున్నాం. ప్రతి వాడు అడుగుతున్నాడు మేము ఇంత మా దగ్గర ఇంత గట్టిగా మీరు ట్యాక్సెస్ వసూలు చేస్తారు, మీరు డెవలప్మెంట్ చేస్తామంటారు, ఏడాది నుంచి పనులు లేవు, ఇక్కడ ఏం లేవు, మీరు మీ స్టాఫ్ ఇలా తింటుంటే మరి మీరందరూ కౌన్సిలర్లు ఏం చేస్తున్నారని ఒక్క కాంగ్రెసే కాదండి మొత్తం కౌన్సిల్కి వస్తుంది. అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే మీరు దాన్ని కాదంటారు ఇట్లా. మెయింటెనెన్స్ ఒక్కటే కాదు కదా, వై ఇట్ హాస్ హ్యాపెండ్. అలాగే మా వార్డులో డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది అవుతుందని ప్రతి మీటింగ్ లో మీకు చెప్పడం జరుగుతుంది. కానీ మీరు అంటే జేసీబీ పంపించి కష్టకాలంలో నియమించాలని కూడా పేరు మీటింగ్ లో ప్రతి మీటింగ్ లో కోరడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకైతే పెట్టింది లేదు, ఏం చేసింది లేదు. మా 17వ వార్డుకు మరి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు అని తెలియదు. కానీ ఏ చిన్న పని మొదలు పెట్టడం లేదు. చైర్మన్ గారికి మా సార్ 2 టైమ్స్ ఫోన్ చేయడం కూడా జరిగింది. ఎస్సీ ఫండ్ అన్ని వార్డులలో స్టార్ట్ అయింది. మా వార్డులో మెటీరియల్ వచ్చి ఉంది కానీ మీరు టైం పట్టారు. అక్కడ కాంట్రాక్టర్ అంటున్నారు కదా, అక్కడ ఎమ్మెల్యే ఉన్న చైర్మన్ రెడీ ఉన్నారు కానీ కౌన్సిలర్ రావట్లేదని ఆ వార్డు మొత్తం బదనామిస్తున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సరైన వైద్య సదుపాయం అందక ఇబ్బంది పడుతున్న జంపం అంజనకు తలసేమియా సికిల్ సెల్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ చొరవతో సాక్ష్యం సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్ వైద్య సహాయం అందించారు. వివరాల్లోకి వెళితే నిన్నెల మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన జంపం శంకర్ బుజ్జక్క దంపతుల కుమారుడు. జంపం అంజన తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. శంకర్ బుజ్జక్క దంపతులు నిరక్షరాస్తులు కావడంతో తలసేమియా వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, పేదరికం కారణంగా సమయానికి వైద్య పరీక్షలు రక్తమెక్కించకపోవడంతో అంజనకు కడుపులో బల్ల తయారైంది. అంజన ఆర్థిక ఆరోగ్య పరిస్థితులను గమనించిన తలసేమియా సికిల్ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసెల రంజిత్ కుమార్, కరోనా కష్టకాలంలో పలువురికి సేవలు అందించిన సాక్ష్యం సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్ దృష్టికి అంజన స్థితిగతులను తీసుకువెళ్లగా స్పందించిన ఆయన సాక్ష్యం సేవా సంస్థ ఆధ్వర్యంలో అంజనకు హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, రవాణా ఖర్చులు, భోజన వసతి సౌకర్యం కల్పించి వైద్య పరీక్షల అనంతరం నిలఫర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిపించారు. అంజన పరిస్థితికి స్పందించి సకాలంలో వైద్య సహాయం అందించిన సాక్ష్యం సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్కు బాలుని తల్లిదండ్రులు జంపం శంకర్ బుజ్జక్క, తలసేమియా సికిల్ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసెల రంజిత్ కుమార్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నోసార్లు ఎక్కడ కలిసినా నాతో చెప్పడం జరిగింది. చూసుకుంటూ చూసుకుంటూ ఎట్లా ఏం చేద్దాం అనేసి మా తలసేమియా వెల్ఫేర్ సొసైటీ తరఫున అంజన గురించి డాక్టర్ వేద ప్రకాష్ సక్షం ప్రెసిడెంట్ వేద ప్రకాష్ సార్ కాల్ చేసి, సార్ వీళ్ళ పరిస్థితి ఇలా ఉన్నది, వీళ్ళు
రవాణా ఖర్చులు కూడా పెట్టుకోలేని స్థితి ఉన్నాయి సార్. ఆయనకు బల్ల తీసేయాలి లేకపోతే ప్రాణాపాయం ఉంటుంది. మీరు ఎట్లనే చేసి ఆదుకోవాలా సార్ అని సార్ని వేడుకోవడం జరిగింది. సార్ ఒక మాట మీదనే నేను ప్రతిదీ చేస్తారని చెప్పి మీకోసం అంజన్నది నా బాధ్యత అని చెప్పి అంజన్నకు కరోనా టైంలో కూడా బస్సులో ట్రావెల్ అయితే ఎలా అని చెప్పి కూడా కారులో వెహికల్ కార్ మాట్లాడి ఆ వెహికల్ ఖర్చులు కూడా వేదప్రకాష్ సార్ భరించడం జరిగింది. ఒకసారి కారులో వెళ్ళేసి కూడా అక్కడ సంబంధించిన రక్త పరీక్షలు హిమటాలజిస్ట్ డాక్టర్ రమణ గారికి చూపించడం జరిగింది. అక్కడ హిమటాలజిస్ట్ డాక్టర్ రమణ గారు కూడా వారి ఫీజులో కన్సెషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి బ్లడ్ టెస్ట్లు చేయించి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వెళ్ళడానికి రవాణా ఖర్చులు బస్సు మొత్తం ఫ్యామిలీలో నలుగురికి నాతో పాటు రవాణా ఖర్చు సారు భరించారు. మేము నీలఫర్లో వెళ్ళి తనను అడ్మిట్ చేయడం జరిగింది. అంజన్నకు పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ నరేంద్ర కుమార్ సార్ సర్జరీ చేయడం జరిగింది నీలఫర్లో. అంజన్నకు ఏ ఇబ్బంది హాస్పిటల్లో కలిగినా నాకు తెలియజేయడం, నా ద్వారా వేదప్రకాష్ సార్కి తెలియజేయడం, సార్ అక్కడ ఉన్న డాక్టర్స్తోని వాళ్ళతో ఫాలోఅప్ చేయడం, మరీ ముఖ్యంగా సార్ అసిస్టెంట్ సార్ సెక్రటరీ సాయి గారు, సాయి సార్ కూడా చాలా ఎంత కేరింగ్ అంటే కాల్ చేయడంతో రెస్పాండింగ్ అయ్యి ఎప్పటికప్పుడు అంజన్న యోగక్షేమాలు తెలుసుకుంటూ సార్కు చెప్పుకుంటూ ఏ లోటు రాకుండా ప్రతినిత్యం చూసుకున్నారు. మళ్ళీ మనకు వ్యాక్సిన్స్ కూడా అక్కడ దొరకకపోవడంతో మరి ఆ అమౌంట్ అయినా కానీ వ్యాక్సిన్స్కి అమౌంట్ కూడా సార్ పెట్టడం జరిగింది. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలంటే వేరే బ్లడ్ బ్యాంక్స్ నుంచి బ్లడ్ తేవాలన్నా అని బ్లడ్ బ్యాంక్ వెళ్ళడానికి ఆటోల ఖర్చులు కూడా సార్ భరించడం జరిగింది. ఈ మా తలసీమియా వెల్ఫేర్ సొసైటీ తరఫున, మా తలసీమియా పిల్లల తరఫున, వాళ్ళ తల్లిదండ్రుల తరఫున, అంజన వాళ్ళ తల్లిదండ్రుల తరఫున, వాళ్ళ కుటుంబీకుల తరఫున మేము ఎల్లవేళలా వేదప్రకాష్ సార్కి రుణపడి ఉంటాం. ప్రధాని నరేంద్ర మోడీ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చి తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కొనియాడారని, ఈ విషయాన్ని ఇక్కడి బీజేపీ నాయకులు గుర్తుంచుకోకపోవడం బాధాకరమని గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్సీ రాజమౌళి పేర్కొన్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు సభ్యులు రహీం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. గజ్వేల్ పట్టణం ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ సభ్యత్వం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జెకియోదన్, కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పాండవలో చేసిన సుందరీకరణ, ఇంటర్నల్ రోడ్డు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఉదయాన్నే లేస్తే ప్రతి మహిళ కూడా, గతంలో మనం ఎవరైనా నాయకులు వస్తే కాలిబిందల రోడ్డు పోతుంటుంది, బోర్లకాడికి పోతుంది, బాయిలకాడికి పోతుంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి గృహిణి నల్ల ఇప్పగానే స్వచ్ఛమైన నీళ్ళు వస్తున్నాయి. ఆ బిందెలో మన ముఖ్యమంత్రి గారు మనకు కనబడుతున్నారు. కాబట్టి ఇటువంటి సంక్షేమ పథకాలు దిక్కు షాది ముబార కళ్యాణ లక్ష్మి, ఇప్పుడు మన పండుగలు వస్తే దసరాకు బతుకమ్మ చీరలు, అదే రంజాన్ వస్తే ముస్లిం సోదరులకు బట్టలు, క్రిస్మస్కి వస్తే క్రిస్టియన్ సోదరులకు బట్టలు, ఈ విధంగా చెప్పుకుంటే రైతు బంధు, రైతు బీమా, ఒక కాన్పు చేయాలంటే మనకి ఈరోజు దాదాపుగా 60-70 వేలు అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్ పోతే. ఈరోజు మన హాస్పిటల్ పోతే ఖచ్చితంగా ఆ మహిళకు ఉచితంగా చేస్తూ ఆడబిడ్డ పుట్టినట్టయితే 13 వేలు, మగపిల్లగాడు పుట్టినట్టే 11 వేలు, అలాగే కేసీఆర్ కిట్టు అక్కడ పోయినటువంటి తల్లి బిడ్డలకు, ఎంబడి పోయిన వ్యక్తులకు కూడా భోజనం పెట్టి కానిపోయిన తర్వాత ఇంటి కాడ వచ్చి తీస్తున్నారు. మరి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు బీజేపీ పాలన ఉన్న రాష్ట్రాల్లో కూడా చేస్తలేదు. బీజేపీ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వ కక్షపూరితంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు గడ్డం వివేక్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మంచిర్యాల నస్పూర్ హాజీపూర్ కార్యకర్తల శిక్షణ శిబిరంకు ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరపల్లితో కలిసి పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శ్యామప్రసాద్ ముఖర్జీ, దీనదయాల్ ఉపాధ్యాయ, భారతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో దేశాభివృద్ధే లక్ష్యంగా నరేంద్ర మోడీ పనిచేస్తున్నారన్నారు. చైనా పాకిస్తాన్ల నుండి దేశ రక్షణ కోసం సైనికులను కలిసి వారికి ధైర్యం ఇచ్చారు. ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణ కావాలనుకున్నారు, కానీ కేసీఆర్ కల్వకుండా తెలంగాణ చేశారని అన్నారు. బీజేపీ పార్టీ ఎదుగుతుందని కార్యకర్తలు నాయకులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు.
దుబ్బాకలో బీజేపీ గెలుస్తుంది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 కార్పొరేటర్ గెలుస్తుందని మొదటి నుంచి నమ్మకంతో చెప్పానని అన్నారు. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో చూస్తే కేటీఆర్ లో వణుకు పుట్టిందని అన్నారు. 2023 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాగదేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గల శివలింగానికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించిన ఆయన నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ గురు రవిదాస్ మహారాజ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, వికారాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, మరాఠీ శివప్రసాద్, పాతూర్ శేఖర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం కేంద్రం విధానాలపై ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత టి శ్రీనివాస్. ఓ వ్యక్తి ప్రాణాన్ని బలికొన్న పందెం కోడి. కోడికి కత్తి అమర్చుతుండగా పొట్టలో గుచ్చుకొని మృతి. కోడిపై కేసు నమోదు చేసిన జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసులు. వాడి వేడిగా మంచిర్యాల మున్సిపల్ పాలకవర్గం సమావేశం. అవినీతిపై అధికారులను నిలదీసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, అధికార పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి వైద్య సదుపాయం. సాక్ష్యం సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ సహకారం. సంతోషం వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.